काकीनाड जिल्ला एलेश्वरम मंडल परिषत् सर्वसभ्य समावेश स्थानिक मंडल परिषत् कार्यालय में एंपीपी गोल्लपल्ली नरसिंहमूर्ति अध्यक्षतन जरिगिंदि। ई समावेश में एंपीपी गोल्लपल्ली बुज्जी मात्लाडुतू मंडलम लो अधिकारुलु प्रजा प्रतिनिधुलु समन्वयंतो कलिसि ग्रामाल्लो नेलकोन्न समस्यलपै परिष्कारं दिशगा कृषि चेस्तामनि तेलिपारु। ई समावेशानिकि हाजरुकाने अधिकारुलपै चर्यलु चेपेट्टेंदुकु जिल्ला उन्नताधिकारुलकु समावेशंलो समस्यलपै चर्यलु चेपट्टामनि अलागे गत मंडल परिषत् समावेशंलो समस्यलपै చర్యలు తీసుకున్నామని తెలిపారు। మండల పరిషత్ మండల సభ సమావేశం జరిగింది। మరి ఈ సమావేశంలో మండలంలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది। మరి అందరు అధికారులు కూడా ఈ సమీక్షలో పాల్గొనడం జరిగింది। కొంతమంది అధికారులు మరి గైరాజరయ్యారు, అది కూడా మరి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం। మరి మండలంలో గౌరవ శాసన సభ్యులు పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ గారి సహాయ సహకారాలతో ఈ మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో తీసుకెళ్ళాలి। మరి దాని ద్వారా ఈ మండలంలోని అన్ని సమస్యలను కూడా పారదోలాలనే ఆలోచనతో ఇవాల ఈ సమావేశం ఏర్పాటు చేసి మరి మండల సమీక్ష ద్వారా ఈ మండలంలో అన్ని రకాల సమస్యల్ని ఉన్నతాధికారుల నివేదిక తర్వాత ప్రజాప్రతినిధులందరూ కూడా ఆయా గ్రామాల యొక్క సమస్యల్ని మరి ఉన్నతాధికారులు తీసుకెళ్ళడం మరి తద్వారా పరిష్కార మార్గం జయంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। గత సమావేశంలో కూడా కొన్ని ఏయితే సమస్యలు లేవనెత్తారో మా గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు ఆ సమస్యలన్నీ కూడా ఈ సమావేశంలో కొంతవరకు పరిష్కారం చేయడం జరిగింది। మరి ఈ సమావేశంలో కూడా కొన్ని సమస్యల్ని మరి గౌరవ ప్రజాప్రతినిధులు మన మండల పరిషత్ దృష్టికి తీసుకురావడం జరిగింది। అవన్నీ కూడా వచ్చే సమావేశంలోగా ఆయన పరిష్కారం చేసి మరి మండలంలో ఏ రకమైన సమస్య ఏ రకమైన ఇబ్బంది లేకుండా మరి చేయాలనే ఆలోచనతో మరి ఈ మండల పరిషత్ పనిచేస్తుందని చెప్పి తెలియజేయడానికి గర్విస్తా ఉన్నాం। మరి అలాగే ఈ వ్యాసం దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో ఉన్న మంచినీటి సమస్య మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా మరి ఆర్డబ్ల్యూసీ వారిని పంచాయతీ రాజ్ వారిని మండల పరిషత్ మండల మరి గ్రామాల్లో ఉన్న కార్యదర్శులందరికీ కూడా మరి ఆదేశం ఇవ్వడం జరిగింది। ఈ మండలంలో తాగునీటి సమస్య వేసవికాలం కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడడానికి మండల పరిషత్ కూడా ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ మండలంలో జరిగే ప్రతి కార్యక్రమం కూడా మరి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అన్ని గ్రామాలు ఈ మండలాన్ని ఇదే వర్గంలోనే మరి బెస్ట్ మండలంగా తీర్చిదిద్దడానికి మండల పరిషత్ మరి ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ మరి తెలియజేస్తున్నాం। అన్ని గ్రామాల యొక్క ప్రజా సమస్యల మీద మరి 23 శాఖలతో ఇవాళ రివ్యూ చేయడం జరిగింది। దీనిలో భాగస్వాములై సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా ఆయా గ్రామాల యొక్క ప్రజా సమస్యలన్నీ కూడా తెలియజేయడం జరిగింది। మరి గత సమావేశంలో ఏదైతే మరి ప్రజాప్రతినిధులు కొన్ని సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారో ఈ మండల పరిషత్ ద్వారా దాన్ని పరిష్కారం చేయడం కోసం ముందుగా దాని మీద నివేదిక ఇవ్వమని చెప్పడం జరిగింది। మరి అధికారులు వాటి యొక్క స్థాయిని కూడా ఏ స్థాయిలో చెప్పడం జరిగింది। అలాగే ఈ రోజు కూడా మరి కొంతమంది ప్రజాప్రతినిధులు మండల యొక్క కొన్ని సమస్యల్ని మరి ఉన్నతాధికారి దృష్టికి మరి తీసుకెళ్లడం కోసం మండల పరిషత్లో కొన్ని సమస్యల్ని రైజ్ చేయడం జరిగింది। మరి అవి కూడా ఇవాళ మినిట్స్ రూపంలో ఎంటర్ చేయడం జరిగింది। మరి వచ్చే సమావేశంలో ఆ యొక్క ప్రజాప్రతినిధులు అడిగిన ప్రతి సమాధానం సమస్యకి కూడా మరి పరిష్కార మార్గం చూపిస్తూ మరి ఆ గ్రామాల్లో ఉన్న సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం మరి కృషి చేస్తామని చెప్పి మండల సర్దారు మండల పరిషత్ తరఫున మరి తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన గౌరవ వైస్ ఎంపీలు ప్రొఫెసర్ నెంబర్ గారు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, పంచాయతీరాజ్ డిఈ గారు, మరి మా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మరి మండల అధికారులందరికీ, మరి సచివాలయ సిబ్బందికి, మరి మండల పరిషత్ సిబ్బందికి, పత్రికా సోదరులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం ఇంతటితో ముగిస్తా ఉన్నాం। అలాగే ప్రజాప్రతినిధులైనటువంటి సర్పంచులకు, ఎంపీటీ సభ్యులకు, అదేవిధంగా బోర్డు అధికారులకు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను। మరి నవరత్నాలు భాగంగా మరి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు, ఇది కూడా ఒక రత్నం, మరి ప్రభుత్వానికి కూడా మరి ఎంతో ముఖ్యమైన కార్యక్రమం కింద ప్రభుత్వం తీసుకున్నారు ఈ గోడ నిర్మాణం। దాంట్లో భాగంగా మరి జగనన్న లేఅవుట్ లో మనకి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల పైచులకు ఇళ్ల స్థలంగా మొదటి విడతలో 15 లక్షల 60 వేలు గృహాలు కూడా మంజూరు చేసి వాటి నిర్మాణాలు చేపడుతున్నారు। దాంట్లో భాగంగా మన ఏలేశ్వరం మండలంకి 1500 ఇళ్లు మనకి మంజూరు కాబట్టి అయితే మనకి ఆన్లైన్ లో 300 ఇళ్లు ఇంకా మనం రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది। ఆన్లైన్ ప్రకారం 1500 ఇళ్లు మనకి గృహ నిర్మాణాలు మొదలు పెట్టామని మనం చెబుతున్నాం। దీంట్లో వాస్తవంగా మనకి జరిగింది 85% మాత్రమే ఇప్పటికి మనం మొదలుపెట్టాం,
గ్రౌండ్ లెవెల్. అయితే బీబీఎల్లో బిఎల్లో ఆర్ఎల్లో ఆర్సీ అంటే ఈ టెక్నికల్ కన్సెప్ట్ అంటే బీబీఎల్ అంటే బిలో ప్లేస్మెంట్ లెవెల్ అంటే ప్లేస్మెంట్ పూర్తి అవ్వగానే లెవెల్గా బోర్డు అవ్వుకుని కొంత మెటీరియల్ పెట్టుకుంటే దాన్ని బీబీఎల్ అంటాం స్టేజ్. తర్వాత బిఎల్ కానీ బీబీఎల్ అన్న దాంట్లో మనకి ఇప్పుడు ఆర్ లెవెల్లో 8 గ్రిల్లు ఉన్నాయండి. కానీ ఇవన్నీ వాస్తవంగా బీబీఎల్ కాదు, గ్రౌండ్ లెవెల్కి వెళ్తే ఇవన్నీ నాన్ షటర్ లో ఉన్నాయి. ఏంటంటే ప్రభుత్వం మరి దీన్ని గ్రౌండింగ్ త్వరితం చేయాలన్న ఉద్దేశం మీద ఇవన్నీ మనం ఆన్లైన్ లో బీబీఎల్ చేయడం జరిగింది. అంటే రెగ్యులర్ అవైలబుల్ గా ఉంది, పట్టాలు తీసుకుని ఉంది, వాళ్ళందరినీ కూడా మనం బీబీఎల్ చేసాం. సో ఈ బీబీఎల్ లో ఉన్న కొన్ని లబ్ధిదారులు కనుక ప్రత్యేకించి ఎంపీడీ వాళ్ళు చెప్పినట్టు మనకి స్పెషల్ ఆఫీసర్ గా చేశారు కాన్స్టిట్యూన్సీకి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డిసి కార్పొరేషన్ వారిని కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్ గారితో పాటు మనకి పెద్ద లేఅవుట్ ఉన్న చోట కూడా ఒక లేఅవుట్ ఒక్కొక్క జిల్లా అధికారి చేశారు. అలాగే మన జిల్లా అంటే కాకినాడ జిల్లా ఇన్నాళ్ళకి ఉమ్మడి జిల్లాకి ఇప్పుడు మన పరిధి తగ్గిపోయింది, 24 మండలాలు కూడా విధించేశారు. గౌరవం లేదు, దయించి మేము కోపడతామని అనుకోవద్దు. ఎక్కడైనా మా ప్రజాప్రతినిధులు అందరూ 90% ఏ గ్రామాల్లో ఏ స్కూల్ కి ఎంత గ్రాంట్ వచ్చిందో చెప్తే వాళ్ళ తరఫున నేను ఆనందపడతానని చెప్పి సభ ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎస్టిమేట్ మీరు వచ్చిన గ్రాంట్ ని బట్టి ఎస్టిమేట్ తప్ప మీరు ఎస్టిమేట్ వేసిన తర్వాత గ్రాంట్ రాదు సార్. నాలుగు రేటు ప్రభుత్వం ఒక 20 లక్షల రూపాయలు మీ స్కూల్ కి ఇచ్చింది, ఎస్టిమేట్ వేసుకోమని చెప్పింది తప్ప మీరు వేసిన ఎస్టిమేట్ కి అయితే గ్రాంట్ ఇవ్వలేదు. నాలుగు రేటు దాంట్లో చెప్తే మా ప్రజాప్రతి కూడా ఆపిస్తారు సార్. పరిమిత ఎంపీపీఎస్ పరిమితులకి 20 లక్షల గ్రాంట్ శాంక్షన్ అయిందండి. ఎంపీపీఎస్ మరి వీడికి 24 లక్షలండి. అలాగే ఎంపీపీఎస్ జగ్గింగ్ అన్నవారు అండి 1 బిలో 12 లక్షలు శాంక్షన్ అయిందండి. జగ్గింగ్ అన్నవారు మెయిన్ స్కూల్ అండి, హై స్కూల్లో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్ కి 2.5 లక్షలు శాంక్షన్ అయిందండి. అలాగే హై స్కూల్ జగ్గింగ్ అన్నవారికి రౌండేపేట 2.5 లక్షలు శాంక్షన్ అయిందండి. అలాగే ఎంపీపీఎస్ ఈస్ట్ లో స్వీపర్ 24 లక్షలు శాంక్షన్ అయిందండి. ఎంపీపీఎస్ మెయిన్ లింగంపర్తి 5 లక్షలు శాంక్షన్ అయిందండి. ఎంపీపీఎస్ లింగంపర్తి అంబేద్కర్ నగర్ అండి స్పర్శ లింగంపర్తి 20 లక్షలు శాంక్షన్ అయింది. మొదటి తరం చెప్పి మరి చెప్పాల్సి కోరుతాను. ఈ సమీక్ష కదమ్మా, ఈ కేవలం ముందు సమావేశంలో జరిగిన అంశం గురించి మాట్లాడిన అంశం. చూడకపోతే కాలం మొత్తం రైతులు అంటే హౌసింగ్
పట్టణ ప్రజలు చిన్నపేట అలాగే చిరుపాటు శివారు చిన్నపేట అలాగే ఏలాంకోడ కూడా ఉందండి. మీకు ఏమన్నా చూస్తుంటారో గత సమావేశాలని నేను చెప్పాను. దాని మీద ఎటువంటి పండిషన్ లేకుండా కలవర్లు కట్టేయడం కెనాలు కట్టేయడం చాలా వరకు గతంలో అయితే ఏ గారికి డిఈ గారికి కూడా రాకపోవడం ఇచ్చాం. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత డిబీ గారి ద్వారా మీటింగ్లో కానీ దాన్ని మీరు ఖాతం చేయలేదు లేకపోతే కెనాల్ కాలం ఉందండి మొత్తం కంప్లీట్గా కట్టేసి చేస్తారా గ్రామ ప్రజలైతే